నవత టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా మన నవత టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. భారతదేశం ఎన్నో మతాలకు సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఇక్కడ ఎన్నో జాతీయ పండుగలు, హిందూ పండుగలు, జాతరలు జరుపుతారు. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ. ఇది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి పండుగ. అసలు బోనం అంటే ఏంటి, ఎవరిని పూజిస్తారు, ఎలా చేస్తారు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. ఈ బోనాల పండుగను దాదాపు 1000 నుంచి జరుపుతూ ఉన్నారు. చరిత్రను పరిశీలిస్తే కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. అంతేకాదు, భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడ తొలి బోనం స్టార్ట్ అవుతుంది. రెండో బోనం బల్కంపేట రేణుకెళ్ళమ్మ గుడిలో ఎత్తుతారు. మూడో వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలనా సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సూరటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. అది తెలుసుకున్న తను సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తామని అనుకున్నారు. అంతే, అప్పుడు ఆ వ్యాధి తగ్గిపోయిందట. ఆ తర్వాత 1815లో తను నగరానికి తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు. అప్పటి నుంచి ఆషాఢంలో బోనాల సంబరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ బోనం ఎత్తుకునే మహిళకు అమ్మవారు ఆవహిస్తారు. అందుకే అమ్మను శాంతింప చేయడానికి ఆ బోనం ఎత్తుకునే మహిళ కాళ్ళ మీద పసుపుతో కలిపిన నీళ్ళని పోస్తారు. ఇక బోనాల జాతరలో ముఖ్యమైన ఘట్టాలు పోతురాజులు మరియు రంగం. పోతురాజులు అమ్మవారికి సోదరుడిగా చెప్తారు. పండుగ మరుసటి రోజు ఒక మహిళ మీదకి మహంకాళి అమ్మవారు ఆవాహన అవుతారు. ఇలా ఆవాహన అయిన అమ్మవారు వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో, రాష్ట్రంలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది చెప్తుంది. చూశారు కదా బోనాల ప్రత్యేక స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. మరొక్కసారి మా నవత టీవీ ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు.